తీయడం ఒక్కటి వరకే మా బాధ్యత. కలెక్షన్లు అన్నీ కూడా ప్రజలు చెప్తారు. నిన్నటి వరకు ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టారు, భవిష్యత్తులో కూడా పడతారనే అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం పట్టాలని. ఇకపోతే ఒక్కటి మాత్రం చెప్తాను హీరో గురించి. మాత్రం హీరో గారు సినిమాలు చాలా చేశారు, ఏం చేశారు నాకు తెలియదు కానీ లెక్క. ఒక సినిమా అయితే నాకు అత్యద్భుతంగా నచ్చిన సినిమా, డిస్ట్రిబ్యూషన్ కూడా నైజాం మేమే చేశాము, అందరి బంధువయ్య. రావాల్సినంత ప్రజాదరణ రాలేదు కానీ అత్యద్భుతమైన పాయింట్. ఎవరినైనా అప్పు అడిగితే ఎలా తీరుస్తారు అంటే నా తల తాకట్ పెట్టి తీరుస్తారా అంటే సహజంగా వచ్చాయి, నీకు ఎందుకు రాని, అలాగూ గుండెనోది ఎన్నో తాకట్టు పెట్టేసి అప్పు తీసుకొని ఇది. సో ఈ నటీనటులు టెక్నీషియన్లు వాళ్ళ ప్రతిభల గురించి ఏం మాట్లాడలేను, కలెక్షన్ల గురించి మాత్రం మాట్లాడతా, అది నా డిపార్ట్మెంట్ కాబట్టి. నిన్న దాదాపుగా 7.5 crores గ్రాస్ చేసిందండి, 2 తెలుగు రాష్ట్రాల్లోని 7.5 crores గ్రాస్ చేసింది. నా దగ్గర నుంచి ఆత్మ వచ్చిన ఫిగర్లు మాత్రం ఉండవు, అక్షరాలా నిజాలు చెప్తాను. షేర్లుగా వస్తే నియర్లీ 4 crores 45 lakhs షేర్ వచ్చిందండి, ఓన్లీ తెలుగు రాష్ట్రాలు చెప్తున్నాను నేను, అంటే మిగతా నార్త్ ఇండియా కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఓవర్సీస్ కానీ కాదు. దీనిలో కరెక్ట్గా మీరు ఫిగర్స్ కావాలంటే కూడా చెప్తాను నేను, 141 తెలంగాణ షేర్ అండి. నేను ఫస్ట్ డే రాయలసీమ 55 lakhs షేర్, వైజాగ్ 51 lakhs, ఈస్ట్ గోదావరి 30 lakhs, వెస్ట్ గోదావరి 28 lakhs, కృష్ణా జిల్లా 24 lakhs, గుంటూరు 34 lakhs, నెల్లూరు 18 lakhs. ఇవన్నీ ఈ సినిమాకి మేము తీసిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి అత్యద్భుతమైన షేర్లుగానే నేను భావిస్తాను, నాకున్న ఎక్స్పీరియన్స్లోని నాకున్న దీనిలోని నేను భావిస్తాను. ఇక భవిష్యత్తు ఇవాళ రేపు ఎల్లుండు ఇవన్నీ కాలం చెప్తాను ఏంటంటే చెప్పేది, గతంలో తీసిన రణరంగం అనే ఓ సినిమా 1983లోనే తీసాం, మేమే తీసాం అది కూడా, గిరిబాబు గారు డైరెక్టర్, దానికి బ్రహ్మరాంబిక ఫిల్మ్స్ పేరు మీద తీసాం అది. అది కూడాను ఇలాగే బ్రహ్మాండంగా ఆడింది. ఆ థియేటర్లు పడిన థియేటర్లు కూడా ఈ రణరంగం పడింది అప్పుడు. అప్పుడు విజయవాడ యువరాజులోనా రాజులోనే ఆడాము, ఇప్పుడు కూడా దానిలో ఆడుతుంది సినిమా. అప్పుడు విజయ టాకీస్లోనే అది గుంటూరు ఆడినట్టున్నాం, ఇప్పుడు విజయ టాకీస్లో ఆడుతుంది అది సరస్వతిలో. సో మంచి సినిమా, మంచి ప్రయత్నం చేశామండి. సో దీనిలో బాగా అభినందించాల్సింది ఏంటంటే హీరోని. రెగ్యులర్గా ఫ్యామిలీ సినిమాలు చేస్తూ చేస్తూ మధ్యలో ఒక వెరైటీ, ఒక క్రైమ్, ఒక ఇది, ఒక గాడ్ ఫాదర్ స్టైల్ ఆఫ్ ఫిల్ము, ఇవన్నీ కూడా మధ్యలో, అంటే నేను చూడలేదండి సారీ సినిమాని, దీనిలో మధ్యలో లేడీస్ పాయింట్లు చాలా ఉన్నాయంటమ్మా. నాకు ఎవరో ప్రొద్దున్న ఓ జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఫోన్ చేసి చెప్పాడు, ఇక్కడ నుంచి పబ్లిసిటీ దాని మీద వెళ్ళండి, ఇప్పటి వరకు మీరు ఏం కోరుకున్నారో అది దానిలోనైతే సక్సెస్ అయ్యారు కదా, ఓపెనింగ్స్ మంచి చెడు అన్నీ కూడా, ఇక్కడ నుంచి ఆ హ్యూమన్ రిలేషన్స్ బేస్డ్ యాడ్స్ ఇక ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి, మీరు తయారు చేయండి సీరియల్స్లే ఇస్తా ఏమండి, జెమినీ సీరియల్స్ అన్నింటిలోని మీరే డైరెక్టర్ పంపించేసేయండి, వాళ్ళకి రిలీజ్ ఆర్డర్ నేను ఇస్తాను. ఇది ఎందుకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు, ఇప్పటికీ ఎక్కువ చెప్పేసానేమో నేను సినిమా చేయడానికి. అండ్ మీ అందరి ఆదరించి దాన్ని సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడే మా ప్రొడ్యూసర్ గారు పిడివి గారు మొత్తం లెక్కలని చెప్పారు, అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది మా ఈ ప్రయత్నాన్ని మీ అందరూ ఆదరించినందుకు. అండ్ రణరంగం ఒక గ్యాంగ్స్టర్ ఫిల్మ్, సత్య 30 ఇయర్స్ బ్యాక్ ఎలా వచ్చిందో, సారీ శివాస్ 30 ఇయర్స్ బ్యాక్ ఎలా వచ్చిందో, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ గ్యాంగ్స్టర్ మూవీగా ఉండిపోతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఫిల్మ్ జనరలీ. ఇట్ చర్వాజర్స్ ఎఫర్ట్ అండ్ ద వే హీ లుక్స్ ఆన్ స్క్రీన్, ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ టేక్ దిస్ టైమ్ అండ్ టు గో అండ్ సీ వాట్ మ్యాజిక్ హీస్ డన్ ఆన్ స్క్రీన్ అండ్ వాట్ స్క్రీన్ ప్లేస్ ఉదీర్ హ్యాస్ డన్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఎవ్రీబడి, అండ్ ఐ థింక్ ద వీకెండ్ ఇస్ అ నైస్ టైమ్ ఫర్ ఎవ్రీబడి టు గో అండ్ వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్స్ అండ్ రియలీ యుల్ ఎంజాయ్ ద ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఫర్ కమింగ్. సినిమా గురించి మాట్లాడాలి అంటే, సినిమా రిలీజ్ ముందే చెప్పాను ఈ సినిమా మొత్తం శర్వాది అని, అండ్ ఓపెనింగ్ కలెక్షన్స్ కానీ నిన్న వచ్చిన మొత్తం కలెక్షన్లకి మెయిన్ కారణం శర్వా. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ సార్. అండ్ మిగిలింది అంటే ఈ సినిమాకి నిన్న నాకు వచ్చిన ఫోన్లు, నా ముందు సినిమాలు దేనికి రాలేదు. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా మా ఊరు నుంచి ఫోన్ చేసి సెకండ్ షో కూడా, సెకండ్ షో ఈజీగా దొరుకుతాయని వెళ్ళాము, బట్ మేము వెళ్ళే టైంకే ఫుల్ ఉంది అన్నారు. సో
వాళ్ళకి టికెట్లు దొరకలేదని చిన్న బాధ ఉన్నా చాలా ఆనందం అనిపించింది. సో ఇంకా మెయిన్ అంటే ఈ సినిమా అవుట్పుట్ అందరూ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా తీసావు ఇది అన్నారు, దానికి నాది ఎంత ఉందో దివాకర్ అండ్ ప్రశాంత్ వర్క్ కూడా అంతే ఉంది దానికి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అంటే దానికి మెయిన్ కారణం ప్రశాంత్ పిల్లే, అండ్ విజువల్స్ బిలాంగ్స్ టు దివాకర్. సో మచి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్. అండ్ ఇంకా మిగిలింది ఈ సినిమా ఇలా రావడానికి సహకరించిన వంశీకి, ప్రసాద్ గారికి అండ్ చిన్బాబు గారికి. అంటే ఏ రోజు ఎంత అవుతుంది ఏంటి అన్నది క్వశ్చన్ చేయలేదు, బికాజ్ డే వన్నే సినిమా ఎంతలో తీస్తామని నన్ను అడగలేదు, ఇప్పుడు కూడా సినిమాకి ఎంత అయింది అని కూడా చెప్పలేదు. అండ్ మీరు అవుట్పుట్ చూస్తే ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టామన్నది మీకే తెలుస్తుంది. అండ్ నిన్న వచ్చిన కలెక్షన్స్ ఈరోజు అండ్ ఇలా కంటిన్యూ అయితే డెఫినెట్గా ఇట్ విల్ బి అ వెరీ సక్సెస్ఫుల్ ఫిలిం ఇన్ అవర్ కెరియర్స్. సో హోపింగ్ దట్ ఇట్ విల్ గో ఆన్. అండ్ ఇంకా కళ్యాణికి ఒంట్లో బాగుండి రాలా, అండ్ కాజల్ ఈజ్ బిజీ. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్ హూ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ, మా యూనిట్ గ్రూప్కి అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.